ఇప్పుడు 5 కోట్లు పెట్టి లాయర్ని పెట్టుకున్నాడు తన కేసులు వాదించుకోవడానికి. అక్రమంగా రైతులను కొట్టి, మహిళలను కొట్టి, రక్తాలు పడ్డాయి నేల మీద, చేతులు ఇరిగాయి. ఒక అతనికి ఏమో తలరాంచాడు తగిలి ఆసుపత్రి పాలయ్యాడు. జనాలు మనోవేదంతో చచ్చిపోయారు. నువ్వేమో 5 కోట్లు పెట్టి లాయర్ని పెట్టి మా భూములు తీసుకున్నప్పుడు నువ్వు స్వాగతిచ్చి 33,000 ఎకరాలు ఉంటే బాగుంటుంది విజయవాడలో, మేము స్వాగతిస్తున్నాం, ఏదైతే రాజధాని కావాలో హైకోర్టు సెక్రటరియట్ అసెంబ్లీ ఉండాలని చెప్పావో, దాన్ని మేము కూడా ఒప్పుకున్నావు కదని మా ప్రజలు కూడా నీకు ఓట్లు వేశారు, గెలిపించారు, నువ్వు పరిపాలన చేస్తానని ఆశించారు. 5 కోట్లు పెట్టి లాయర్ని పెట్టుకున్నావు, ఎవరి డబ్బుతో నువ్వు ఇస్తున్నావు? మేమందరం పన్నులు కడితే, అన్ని శాఖల్లో సంబంధించిన పన్నులు కడితే ఆ ఎకానమీ క్రియేట్ అవుతుంది. ఆ ఎకానమీ మమ్మల్ని కొట్టి మా మీదే కేసులు పెడితే 5 కోట్లు ఖర్చు పెడుతున్నావే. 5 రూపాయలు పెట్టి అన్నం పెట్టలేనివాడివి, 5 రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్ నడిపించలేని వాడివి. సరే, ఎన్టీఆర్ ట్రస్ట్ మీద నడిపించలేకపోతే రాజన్న గారు, రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి రన్ చేయి, 5 రూపాయలు పెట్టి భోజన పథకాన్ని అమలు చేయి. అది చేయకుండా 5 రూపాయలు పెట్టి మాకు భోజనం, పేదలకు భోజనం పెట్టలేని వాడివి, 5 కోట్ల రూపాయలు పెట్టి లాయర్ని పెట్టుకోవాలి, అది నీ విజ్ఞతి, అది నీ విచక్షణ, ఇది ఎంత వడ్డీ కరెక్ట్? మమ్మల్ని కొట్టి మా భూములు తీసుకొని నాశనం చేసేసి మళ్ళీ కార్పొరేషన్లు అంటావు, 4 భాగాలు 3 భాగాలు అంటావు, ఇది ఎంతవరకు న్యాయం? ఇది సమంజసం కాదు. నువ్వు 5 కోట్లు పెట్టి లాయర్ని పెట్టుకుంటే ఇంకా మిగతా మాకు లాయర్లు లేరా? ఏమన్నా సుప్రీంకోర్టు ఏమైనా బోసిపోయిందా? హైకోర్టు ఏమైనా బోసిపోయిందా? మాకు సంబంధించిన న్యాయమూర్తులు లేరా? న్యాయమూర్తులు ప్రతిరోజు కూడా వాళ్ళ విధులు నిర్వహించడానికి హైకోర్టుకి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు అక్కడ ప్రజలు బాధపడేది చూడట్లేదా? అక్కడ ఉన్న సీనియర్ అడ్వకేట్లు చూడట్లేదా? నువ్వు కొత్తగా 5,000 కోట్లు పెట్టి ఒక లాయర్ని తీసుకొచ్చినంత నీకు న్యాయం జరిగిపోద్ది అనుకుంటున్నావా? ధర్మం ఏమైనా నీ వైపు తూగిద్ది అనుకుంటున్నావా? అధర్మంగా నువ్వు వెళ్ళాలనుకుంటే దేవుడు కూడా సహించడు, నీకు ఎదురు దెబ్బ తగులుతుంది, ఇక్కడ రైతుల ఉసురు తగులుతుంది, జరగాల్సిన పరిణామాలు జాగ్రత్తగా ఉన్నాయి. నువ్వు మాత్రం ఇంకా హెలికాప్టర్ మీద వెళ్ళబాకయ్యా, వానొత్తే మాత్రం మరి నువ్వు ఏమవుతావో అది నువ్వే గమనించుకో ఒకసారి, అది చాలా కష్టంగా ఉంటుంది. ఇక నువ్వు వానలో ఫ్లైట్ మీద పోబాక నువ్వు ఈ మధ్య ఏంటంటే సింహంలాగా మందడం వెలగపూడి వీధుల్లోకి ఒక సీఎం ఉన్నతనంగా రావాల్సిన నువ్వు వచ్చేటప్పుడు నీకు అనేక 4,000 5,000 బలగాలు, అందులో మళ్ళీ నకిలీ పోలీసులు కొత్త డ్రెస్సులు వేసుకొని, ఎన్సీసీ నేర్చుకున్న వాళ్ళు, మినిమం ఉన్న స్కూళ్ళల్లో ఓరియంటల్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులని, ఆడపిల్లల్ని, యంగ్స్టర్స్ని తీసుకొచ్చి ఒక బూట్లు వేసేసి, పోలీస్ డ్రెస్ వేసేసి ఒక సెక్యూరి పెట్టిన నీకు, అది నీ విఘ్నతకే వదిలేస్తున్నావు. అది కూడా నువ్వు వస్తుంటే పట్టలు అడ్డుపట్టుకోవాలి పోలీసు వాళ్ళు, అది నీ దుస్థితి, అది నీ హుందాతనం. నువ్వు మమ్మల్ని హింసిస్తూ ఇంకా నువ్వు 5,000 కోట్లు పెట్టి ఒక లాయర్ని పెట్టుకున్నావంటే నీ పరిస్థితి ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? ప్రకృతి కూడా ఊరుకోదు, సహించదు. జాగ్రత్త పడిన ఆయన, ఇకనైనా 3 రాజధానులు మానుకో, 1 రాజధాని కంటిన్యూ చేయి, ఎకానమీ వచ్చిద్ది నీ నవరత్నాలు అమలు చేసుకో. ముందుగా మేము ఒక బీసీ గ్రామం అయినటువంటి కురగల గ్రామ రైతులం అండి. మేమందరం కూడా పూలింగ్కి 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చిన వాళ్ళం. మేము సాధారణమైన వాళ్ళము. బీసీ గ్రామం మాది యాదవులు, మరి మిగతా ఉప్పర ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఉన్న గ్రామం మాది. మాది ఓసీ గ్రామం కాదు. మేము మొత్తం కూడా 3,000 ఎకరం నీరుకొండ కురగల గ్రామం కలిపి 3,000 ఎకరం మేము పూలింగ్కి ఇచ్చాం. ఇందులో అంతా సాదాపేద రైతులు. మా రైతు పోరాటం ఏంటంటే మేము 3 రాజధానులకి భూమి ఇవ్వలేదు, 1 రాజధానికి మాత్రమే ఇచ్చాం సిఆర్డే చట్ట ప్రకారం. ఈ సిఆర్డే బిడ్లను రద్దు చేయడానికి ఈ ప్రజెంట్ గవర్నమెంటు మరి 3 రాజధానులు పెట్టమని వాళ్ళు ఒక ప్రతిపాదన తెచ్చి శాసనమండలిలో పెట్టారు. ఒక మైనారిటీ అయిన, మైనారిటీ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మహమ్మద్ షరీఫ్ గారు. ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి, హుందాతనమైన ఉన్న వ్యక్తి, చీప్గా బిహేవ్ చేయాల, తమ్మినేని సీతారాం గారు లాగా మిగతా మంత్రులని బెదిరించడం, అరవటం, నీ అంత చూస్తానంటాం, తర్వాత అచ్చెన్నాయుడిని నీ సంగతి చూస్తానంటాం, చీప్గా బిహేవ్ చేయలేదండి ఇతను. ఇతను ఉన్నత స్థానాన్ని, ఆయన ఉన్నతనాన్ని కాపాడుకుంటూ ఆయన కూడా ఎంతో గౌరవంగా ఈ గవర్నమెంట్ ప్రతిపాదించిన బిల్లుని మీరు కూడా ఒకసారి చూడండి అని టీడీపీ చెందిన ఎమ్మెల్సీలని అడిగాడు ఆయన ఉన్నతనం కాపాడుకోవడానికి. ఆయన ఇష్టానుసారంగా దీన్ని సెలెక్ట్ కమిటీకి పెట్టలా, ముందు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి 71C చట్టాన్ని, ఎవరైతే అక్కడ లోపల ఉన్నారో ఎమ్మెల్సీలు మొత్తాన్ని కూడా కాపీ ఇచ్చి దీన్ని చదువుకొని మీ ఓటింగ్ తెలియజేయండి అని చెప్పిన వ్యక్తిని పట్టుకొని ఒక ముస్లింని ఒక మైనారిటీలో ఉన్న వర్గానికి చెందిన ఒక సీనియర్ చైర్పర్సన్ని ఇట్లా అంటాం చాలా అమానుష్యం.
ఒక ముస్లిం పుట్టకబుట్టి నువ్వు వ్యతిరేకంగా మూడు రాజులను వ్యతిరేకంగా ఇస్తావని చెప్పి చాలా దుర్భాషలాడారు. కొడాల నాన్నగారు కావచ్చు, లేకపోతే అనిల్ గారు కావచ్చు, వీళ్ళు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారో, ఇది అమానుష్యం. ముస్లింలు ఓట్లు ఎంచుకున్న మీరు పార్లమెంట్లో అక్కడ ఎన్ఆర్సీకి మద్దతుగా ఓటేసి ఇక్కడ ముస్లిం తిట్టే అర్హత మీరు కోల్పోయారు. 13 జిల్లాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మీ నిబద్ధత అనేది కూడా ముస్లింలు కూడా గమనిస్తున్నారు. ఎన్ఆర్సీకి అక్కడ పార్లమెంట్లో మద్దతు తెలిపి ఇక్కడ చైర్మన్ అయినండి మహద్ షరీఫ్ గారిని అనడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎంతో ఓపిక్గా తిట్టులు తిన్నాడో మాటలు పడ్డాడో న్యాయపక్షంగా ఆయన రిపోర్ట్ ఆయన ఇచ్చారు. దీన్ని మేము రైతులు మేము హర్షిస్తున్నాం. దీన్ని ఇది దీని పరంగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకోవడం జరిగింది మాకు ఈ బిల్లు ద్వారా ఆగిపోవడం. నెక్స్ట్ మేము రైతుల పరంగా మూడు రాజధానులకు మేము పొలం ఇవ్వలేదు, ఒక రాజధానికి ఇచ్చామని చెప్పి మేము కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. కోర్టులో న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తూ ఉన్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.